హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఒక్క ఆరోపణ. ఏంటది? ఎన్టీఆర్ మాకు వల్లమనే అభిమానం, చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ అంటే ఇష్టం లేదు, సో ఆ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పేసి, ఇక దానితో టీడీపీ వాళ్ళు ఈ తరానికి తెలియటంలా, ఏ తరం ప్రజెంట్ వచ్చేసి 15 to 25 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా 15 to 30 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళంతా ఏంటి జగన్ ఏది చెప్తే అది, వైసీపీలు ఏది చెప్తే అది నిజమనుకుంటా ఉన్నారు. ఈవేళ వైసీపీ సోషల్ మీడియా వింగ్ వచ్చేసి ఆ వేళ మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, అండ్ ప్రశాంత్ కిషోర్ టీం వాళ్ళు కూడా అంతే. ఇక ఇప్పుడు టీడీపీ వాళ్ళకి అవకాశం దొరికింది. ఏమని, అసలైనటువంటి వెన్నుపోటుదారుడు ఎవడు? మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని కాపాడుకోవటం కోసం చంద్రబాబు నాయుడు అనే టీం పార్టీ పగలు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. కారణం, లక్ష్మీపార్వతి ఆ రోజు ఏం చేసింది ఏంటి అన్నది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ఈరోజు సందర్భం రావడంతో ఇక మొత్తం బయట పెడతా ఉన్నారు. నిన్న వచ్చేసి వీకెండ్ కామెంట్ పై ఆర్కెలు కూడా ఆయన మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీలో ఉన్నప్పుడు మంత్రి కావాలని చెప్పేసి ఆయన అనుకుంటేనట, లక్ష్మీపార్వతి వచ్చేసి నాకు వడ్డానం చేపించు అప్పుడే నీకు మంత్రి పదవి అని చెప్పేసి ఆమె అన్నారట. ఈ విషయాన్ని ఎర్రబెల్లి దయాకర్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పున్నాడు. దానికి సంబంధించేసి ఇంతవరకు ఆమె ఖండించలేదని చెప్పేసి ఆయన మెన్షన్ చేసుకుంటూ వచ్చున్నాడు. సో పార్టీలో ఆ రోజు ఆమె హవా సాగాలని చెప్పేసి ఇలా లేనిపోయినటువంటి ఆశకు పోయి నానా రకాలకు ఇబ్బందులు గుర్తిస్తుందన్న వేళ ఇప్పటికే చాలామంది టీడీపీలు చెప్తూనే ఉంటారు. సరే, అది విషయం పక్కన పెడదాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించేసి ఒండవల్లి అరుణ్ కుమార్ ఓపెన్ మన మురళీకృష్ణ జర్నలిస్ట్తో ఎన్కౌంటర్ విత్ మురళీకృష్ణకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన మంత్రులు చేసిన నాకే సంబంధం, వారు చేసినంత అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి మీదకి తోసేసి ఆయనని ముద్దాగా చేర్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది, అంటే తండ్రికే వెన్నుపోటు పోల్చేటి చూడండి అని చెప్పేసి టీడీపీలు అంటారు. తర్వాత చిరంజీవి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర చనిపోయి ఉంటే తనను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి సపోర్ట్ కోరుతూ నా దగ్గర ఒక మనిషిని పంపించున్నారు, అటువంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే తండ్రి ఓ పక్క శవం ఉంది, అండ్ దాని సమయం అంతా బాధపడుతున్నారు, బట్ ఈయన మాత్రము బే బాధగదిల పదవి కావాలని చెప్పేసి ప్రాకులయ్యాడు. అంటే ఇక్కడ వెన్నుపూటి పొడిచింది ఎవరు చూడండి అని చెప్పేసి మరలి టీడీపీ వాళ్ళు వీడియోలు బయట పెడతా ఉన్నారు. చిరంజీవిది అయిపోయింది. నెక్స్ట్ రోసయ్య గారిది. రోసయ్య గారు ఏం పర్ల, నేను మీకు ఆర్థిక మంత్రి పదవి ఇస్తా, ఓకే మీరు హ్యాపీగా చూసుకోండి, సీఎంగా నేనే ఉంటా అన్న వేలో ఆయన మాట్లాడాడు. ఇప్పుడు రోసయ్య సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ చనిపోయి పరామర్శిద్దామని వచ్చినటువంటి రోసిని ఈ రకంగా అన్నాడు. అంటే ఓ పక్క తండ్రి చనిపోయి ఉంటే ఈయన వచ్చేసి సీఎం పదవి గురించి మాట్లాడుతున్నాడు, అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మరలా అది వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరో జర్నలిస్టు, సో ఐ థింక్ డెక్కన్ క్రానికల్, నేను స్టూడియో అని సెక్రటరీ రిపోర్టర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒకసారి మీటింగ్ ఉంటే అప్పుడు వెళ్ళున్నాను అనమాట. అప్పుడు నేను చూసినాను, పెద్ద ఆయనే, సో మంచి రైటర్ కూడా ఆయన, సో చాలా మీడియా డిస్కషన్ కూడా వస్తుంటారు. సో ఆయన ఏం మెన్షన్ చేశారు, ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయి మిగతా వాళ్ళంతా బాధలో ఉంటే వైఎస్ గారు చనిపోయి, బట్ ఇతను మాత్రం హంగు అర్పణ ప్రదర్శిస్తూ ఆ పదవి కోసం సంతకాల సేకరణకు వచ్చి మిగతావి కావు చూసుకుంటూ ఎవరెవరి చేత ఏమో మాట్లాడించేటి వల్ల ఆయన ఆ విధంగా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అంటే రోసిని ఏ రకం తక్కువ చేశాడు అన్న వేళ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా నువ్వు సీఎంమా అన్న వేళ మిగతా లేదో మాట్లాడారు అన్నట్టుగా ఇడుపుపాయ దగ్గర. సో ఆ వేళ అవి ఆయన కొన్ని బయటపెట్టున్నారు. ఇక మిగతా వాళ్ళు కొంతమంది, జగన్మోహన్ రెడ్డి కొడుకు వైఎస్ రాజశేఖర తండ్రి, వైఎస్ రాజశేఖర చనిపోయి ఉన్నాడు, కొడుకైనటువంటి ఈతన ఈయన ఎర్ర కలవ నల్ల కలవ ఎక్కడ ఉండే ఏ చనిపోయిన దగ్గర, సో అక్కడికి వెళ్ళాల్సిన పర్సన్ వెళ్ళాల, బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళాల, మొత్తం ఇక్కడే ఉండే సంతకాల సేకరణ చేస్తున్నాడు అటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మళ్ళీ ఆ వీడియోలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఏమని, జగన్కి పదవీ కాంక్ష ఎక్కువ అన్న వేలో, జగన్మోహన్ రెడ్డికి తన మన భేదాలనే ఉండవు, తనకి ఏది నచ్చితే అదే చేస్తాడన్న వేలో, అండ్ పదవి కోసం ఎంత దూరంలో వెళ్తాడన్న వేలో, ఆ వేలో ఇతను జైలుకు వెళ్తే ఎక్కడ వాళ్ళు హైలైట్ అవుతారని చెప్పేసి ఈవెన్ రోసయ్య గారు సీఎంగా ఉన్న సందర్భంలో వైఎస్ విజయమ్మ గారు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమెకు మంత్రి పదవి ఇస్తాను అంటే వద్దొద్దు ఇవ్వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆపాడని చెప్పేసి రోసయ్య చెప్పినటువంటి మాటలు, ఇది కూడా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలోనే. సో ఆ వేళ మొత్తం తీసుకొచ్చి ముందు పెడతా ఉన్నారు వీళ్ళు. ఇక దీనితో ఈ వైసీపీలు ఏం మాట్లాడలేంటి కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఎందుకంటే టీడీపీలు మాట్లాడతాం కాదు, వీడియోలు ముందు పెడతా ఉన్నారు. సో ఒక్క ఆరోపణ ఏమని, ఎన్టీఆర్కి వెన్ను పొడిచి పొడిచాడు చంద్రబాబు నాయుడు అద్దనిదనని వీళ్ళు ఏదైతే అన్నారో, దానికి టీడీపీలు వచ్చేసి అసలు వెన్నుపోట్లు ఎవడ పొరిచారు అండ్ తండ్రికే ఎవరు ఏ రకంగా ఇబ్బందులు గురి చేశారన్న వేళ ఇవన్నీ ముందు తీసుకొస్తా ఉన్నారు. సో ఈరోజు టీడీపీలు కావచ్చు, వైసీపీలు కావచ్చు, న్యూట్రల్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అన్నీ ఇవన్నీ చూసుకుంటూ అసలు నిజాలు తెలుసుకుంటున్నారని నాకైతే అనిపిస్తూ ఉంది.